హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య ఈరోజు వీడియోలో ఈ క్లాత్ కిందకి క్యాన్కేన్ నెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దీని కిందకి శాటింగ్ క్లాత్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఒక కార్నర్లో ఈ విధంగా కోన్ టైప్లో పెట్టుకోవాలి అంబ్రిల్లా కటింగ్ కోసం వెస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకొని కొంచెం కరువులా మార్క్ చేసుకోవాలి లెంగ్త్ ఫార్టీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి శాటింగ్ క్లాత్ త్రీ మీటర్స్ క్లాత్ తీసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ సైడ్ క్లాత్ సరిపోలేదు కదండి సో అందుకని ఈ విధంగా క్లాత్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని దానిపైన రివర్స్లో వేరే క్లాత్ని పెట్టుకొని సైజ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సైజ్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కాటన్ క్లాత్ని మెజర్ చేసుకోవాలండి కాటన్ క్లాత్ లెంత్ కూడా ఫార్టీ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి ఈ క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సాటింగ్ క్లాత్ లెంత్ ఎంత ఉందో కాటన్ క్లాత్ కూడా ఈక్వల్గా ఉండాలండి ఇప్పుడు క్యాన్ నెట్ ఎంత లెంత్ కావాలో మెజర్ చేసుకోవాలండి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా డౌన్ పార్ట్లో ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచు కింద విచ్చిపెట్టి మార్క్ చేసుకోవాలి క్యాన్ క్యాన్ నెట్ కూడా సేమ్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి క్యాన్ క్యాన్ నెట్ లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి సో దానిలో హాఫ్ ఫోర్టీన్ ఇంచెస్ దానికి సెంటర్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్యాన్ క్యాన్ నెట్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్లో ఒక్కొక్క క్యాంకర్ నెట్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కలిపి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా జాయిన్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన ఫోల్డింగ్ చేసుకోవాలి వన్ సైడ్ ఆపోజిట్ సైడు వన్ సైడు వన్ సైడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న కాటన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలండి కింద హాఫ్ ఇంచు గ్యాప్ తీసుకున్నాం కదా ఆ గ్యాప్ ఉంచుకొని పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింద కాటన్ క్లాత్ని హాఫ్ ఇంచు విచ్చిపెట్టుకున్నాం కదండీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్యాన్ క్యాన్ నెట్కి పైన ఏ విధంగా క్యాన్ క్యానెట్ని ఆపోజిట్ సైడ్ మన సైడు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసాము కింద కూడా అదే విధంగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి దానిపైన కాటన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేస్తే డౌన్ పార్ట్లో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కింద కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్టిచ్చెస్ కూడా గట్టిగా ఉంటాయండి టూ స్టిచ్చెస్ వేసుకుంటే సో అందుకని కింద కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్ క్యాడ్ నెట్టు కనిపించకుండా లోపలికి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా క్యాన్ క్యాడ్ నెట్టు మనం కింద లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ పెట్టుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది కదా మనం చూసినప్పుడు ఇప్పుడు లోపల నుండి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే సైడ్స్ ఈ రెండు కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న క్యాన్ క్యాన్ నెట్ కింద శాటింగ్ క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి క్యాన్ క్యాన్ నెట్ని ఈ విధంగా పెట్టుకోవాలండి దానికి రివర్స్లో శాటిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి కాటన్ క్లాత్ కన్నా శాటిన్ క్లాత్ విత్ ఎక్కువ ఉంది కదండి సో అందుకని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రిజ్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకోక పైన శాటింగ్ క్లాత్ లోపల కాటన్ క్లాత్ అండి లోపల క్యాన్ క్యాన్నట్టు ఇప్పుడు వెస్ట్ దగ్గర శాటింగ్ క్లాత్ని కాటన్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ అయ్యిగా ఈ విధంగా వస్తుందండి చూసారుగా ఇన్విజిబుల్ క్యాన్ నెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మనకి క్యాన్ క్యానట్టు లోపలికి కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నెక్స్ట్ వీడియోలో దీనికి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి